ఈ వీడియోలో మనం బైనరీ అడిషన్ అండ్ బైనరీ సబ్ట్రాక్షన్ గురించి చూద్దాము సో మనం అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఒక ట్రూత్ టేబుల్స్ బట్టి చేస్తాం డైరెక్ట్గా బట్ ఈ ట్రూత్ టేబుల్ ఎక్కడ అంటే మనం చేసే లాజిక్ నుండి వస్తుంది సో ఫస్ట్ ట్రూత్ టేబుల్ చెప్పకుండా మనం జస్ట్ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం అడిషన్కి సబ్ట్రాక్షన్కి సో అప్పుడు మన ట్రూత్ టేబుల్ మనమే ఫ్రేమ్ చేసుకోవచ్చు సో దానికి నేను ఇక్కడ రెండు డెసిమల్ నంబర్స్ తీసుకున్నాను ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ వన్ అండ్ ఈ రెండింటి రిజల్ట్ వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ అండ్ ఇండివిజువల్ది నేను బైనరీ కన్వర్ట్ చేశాను వన్ ఎయిటీ వన్ది ది యాజ్ వెల్ యాస్ ఎయిటీ ఫైవ్ది అండ్ ఇప్పుడు దీని రిజల్ట్ మనకు అడిషన్ చేస్తే బైనరీలో ఒక వాల్యూ వస్తుంది ఆన్సర్ ఇక్కడ ఈ బైనరీలో వచ్చిన ఆన్సర్ని మనం డెసిమల్ కన్వర్ట్ చేస్తే దీనికి ఈక్వి కావాలి అప్పుడే మన అడిషన్ అనేది కరెక్ట్గా పెర్ఫామ్ అయినట్టు సో ఫస్ట్ ఎప్పుడైనా మనం ఎల్ఎస్పికి వెళ్ళి అడిషన్ చేయాలి ఎంఎస్పి నుండి చేయొద్దు ఎల్ఎస్పికి వెళ్ళి చేయాలి ఎందుకంటే మనం క్యారీస్ ఉంటే పంపించుకోవడానికి సో ఫస్ట్ వన్ ప్లస్ వన్ ఉంది ఇక్కడ వన్ ప్లస్ వన్ ఎంత అంటే జీరో అండ్ క్యారీ వన్ సో ఇది ఇది ఎలా వచ్చిందో మీకు చెప్తాను నేను ఇప్పుడు సో జనరల్గా మీరు నైన్టీన్ ప్లస్ వన్ చేయండి ఇక్కడ ఇది డెసిమల్లో లెట్ ఇట్ బి డెసిమల్ సో మనందరికీ డెసిమల్ ఈజీగా అర్థమైద్ది కాబట్టి డెసిమల్లో చెప్తున్నాను సో నైన్ ప్లస్ వన్ ఎంత టెన్ నైన్ ప్లస్ వన్ ఇస్ టెన్ ఈ టెన్ ఏం చేస్తామంటాం మనం జీరో ఇక్కడ పెట్టి వన్ ఇక్కడికి పంపిస్తాం కదా అప్పుడు వన్ ప్లస్ వన్ ఎంత టూ సో సిమిలర్గా ఇక్కడ నైన్ ప్లస్ వన్ టెన్ వచ్చింది వన్ ఇక్కడికి పంపినట్టు వన్ ప్లస్ వన్ ఎంత అంటే టూ సో టూ వన్ ప్లస్ వన్ ఎంత టూ ఇది కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకోండి వన్ ప్లస్ వన్ టూ ఇది ఎందులో డెసిమల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం గుర్తుపెట్టలసిన విషయం ఏంటంటే అది ఆక్టల్లో అయినా ఎక్సాడెసిమల్లో అయినా బైనరీలో అయినా డెసిమల్లో అయినా జీరో అండ్ వన్ అన్నిటికీ సిమిలర్గా ఉంటాయి రిప్రజెంటేషన్ అయినా మీనింగ్ అయినా అన్నిటికీ సిమిలర్గా ఉంటుంది సో ఇక్కడ టూ వచ్చింది కాబట్టి ఈ టూని మనం ఇప్పుడు బైనరీ కన్వర్ట్ చేద్దాం ఎంత వస్తుంది వన్ జీరో అంతే కదా జీరో అంటే జీరో ఇంటూ టూ పవర్ జీరో వన్ అంటే వన్ ఇంటూ టూ పవర్ వన్ టూ సో టూని మనం వన్ జీరో లాగా రిప్రజెంట్ చేసాము సో ఈ జీరోనేమో ఇక్కడ రాసాము ఈ జీరోని ఈ వన్ క్యారీ పంపించుకున్నాం సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను వన్ ప్లస్ వన్ జీరో క్యారీ వన్ ఎందుకు వచ్చిందో సో నెక్స్ట్ వన్ ప్లస్ జీరో వన్ వన్ ప్లస్ జీరో వన్ వన్ ప్లస్ వన్ సేమ్ ఇక్కడ వన్ ప్లస్ వన్ ఎంత జీరో క్యారీ వన్ వచ్చినట్టు జీరో క్యారీ వన్ వన్ ప్లస్ జీరో వన్ వన్ ప్లస్ జీరో వన్ సిమ్లర్ వన్ ప్లస్ వన్ జీరో అండ్ క్యారీ వన్ వన్ ప్లస్ జీరో వన్ వన్ ప్లస్ వన్ జీరో అండ్ క్యారీ వన్ సో వన్ ప్లస్ వన్ జీరో క్యారీ వన్ ఉంటుంది క్యారీ వన్ ఇక్కడ వేసుకుందాం ఫస్టే జీరో ప్లస్ జీరో జీరో సో ఇక్కడికి వెళ్ళి చూడండి వన్ ప్లస్ వన్ జీరో క్యారీ వన్ ఇక్కడ జీరో వచ్చింది కదా ఆ జీరోని మళ్ళీ కింది దానికి అడిషన్ చేయండి జీరో ప్లస్ జీరో జీరో నెక్స్ట్ వన్ ప్లస్ జీరో వన్ 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 ప్లస్ వన్ జీరో ఇట్స్ ఇట్ క్యారీ వన్ బట్ ఇక్కడ ఇంకేం డిజిట్స్ లేవు కాబట్టి సో ఈ వన్ కిందికి వస్తుంది సో దీని ఇప్పుడు మీరు వెరిఫై చేయండి వన్ ట్రిపుల్ జీరో జీరో వన్ జీరో వన్ జీరోని ఇది దీనికి ఈక్వే వ్యాల్యుట్ ఉంటుంది నేను ఆల్రెడీ వెరిఫై చేశాను మీరు కూడా వెరిఫై చేసుకోండి సో మనకి ఇప్పుడు అడిషన్ పర్ఫెక్ట్గా అయినట్టు సో అడిషన్ చేసేటప్పుడు మొత్తం మన డెసిమల్ లానే ఉంటుంది బట్ ఒక్క దగ్గర డిఫరెన్స్ ఏంటంటే వన్ వన్ అడిషన్ చేసేటప్పుడు జీరో రాసి వన్ క్యారీ పంపించుకోండి ఎందుకనేది మీకు ఇక్కడికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను సో ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ని ఫ్రేమ్ చేసుకుందాం సో ఏ బి ఏ ప్లస్ బి అడిషన్ ఏ ప్లస్ బి అన్నది యాక్చువల్లీ ఇది ఆర్ అవుతుంది సో సమ్ అని తీసుకోండి సమ్ క్యారీ క్యారీ ఎప్పుడు పంపిస్తున్నాం సో మనకు అన్ని పాజిబిలిటీస్ జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ సో జీరో ప్లస్ జీరో జీరో క్యారీ ఏం లేదు జీరో ప్లస్ వన్ వన్ క్యారీ ఏం లేదు వన్ ప్లస్ జీరో వన్ క్యారీ ఏం లేదు వన్ ప్లస్ వన్ ఇక్కడ జీరో వచ్చేసి క్యారీ వన్ వన్ ప్లస్ వన్ జీరో వచ్చేసి క్యారీ వన్ సో ఇది అడిషను సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చూద్దాము సో ఏవైనా టూ నెంబర్స్ తీసుకోండి సింపుల్ నెంబర్స్ సో ట్వంటీ సిక్స్ ఒక నంబర్ తీసుకుందాం సో ట్వంటీ సిక్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు జీరో వన్ జీరో వన్ వన్ జీరో జీరో అండ్ సిమిలర్గా ఇంకొక నెంబర్ ట్వెల్వ్ తీసుకుందాం ట్వెల్వ్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు జీరో 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 వన్ వన్ జీరో జీరో సో ఇప్పుడు దీనికి మనం సబ్ట్రాక్షన్ చేద్దాం సో మీరు ఫాలో అవలసిన మెథడ్ ఏంటంటే మీకు తెలిసిన సప్ట్రాక్షన్ ఫాలో అవ్వండి జీరో మైనస్ జీరో జీరో వన్ మైనస్ జీరో వన్ సో జీరో మైనస్ వన్ వచ్చింది ఇక్కడ అంటే ఒక చిన్న నెంబర్కి వెళ్ళి పెద్ద నంబర్ మనం సప్రాక్ట్ చేయలేము సో నైంటీ వన్ ఉంది ఇక్కడ ఇది డెస్మలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు నైంటీ వన్ ఉంది ఇక్కడ 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 వచ్చేసి టూ ఉంది సో ఇక్కడ మీరు వన్ మైనస్ టూని సప్రాక్ట్ చేయలేరు కాబట్టి ఇక్కడికి వెళ్ళి బారో చేస్తారు మీరు జనరల్గా ఈ బారో చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎయిట్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ వన్ ఉంది వన్ పక్కకు రాసుకోండి ప్లస్ మీరు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఒక నెంబర్ పంపించారో అనుకోండి మీకు ఒక టెన్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా ఎందుకంటే దీని బేస్ టెన్ కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్కి ఈ ప్లేస్కి డిఫరెన్స్ ఏంది ఒకవేళ ఇది వన్ ప్లేస్ అయితే ఒకవేళ జీరో ప్లేస్ వన్ ప్లేస్ అయితే ఇది టెన్త్ ప్లేస్ అవుతుంది సో టెన్త్ ప్లేస్కి వెళ్ళి వన్ ప్లేస్ వన్ వన్ ప్లేస్కి మనం ఒక్క నెంబర్ పంపిస్తే అది ఈక్వల్ అంటూ టెన్గా కన్వర్ట్ అవుతుంది సో టెన్ ప్లేస్ వన్ ఈక్వల్ టు లెవెన్ లెవెన్ మైనస్ టూ నైన్ ఎయిటీ నైన్ సో సిమ్లర్గా ఇలానే వన్ మైనస్ జీరో వన్ ఇది ఓకే నెక్స్ట్ జీరో మైనస్ వన్ ఇది చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఒక నంబర్ పంపించుకున్నాం మనం ఇప్పుడు బట్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి టెన్ వస్తుంది ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి టూ వస్తుంది ఎందుకంటే దీని బేస్ టూ కాబట్టి టూ వస్తుంది టూ మైనస్ వన్ వన్ ఇప్పుడు జీరో ఉంది మళ్ళీ ఎందుకంటే మనం వన్ ఇవి పంపించుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం లేదు ఇక్కడ సో నెక్స్ట్ ఇది ఇంకొక ప్లేస్ అనుకోండి ఇది ప్లేస్ అనుకోండి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి మళ్ళీ పంపించుకోవాలి ఎందుకంటే జీరో మైనస్ వన్ సప్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ జీరో ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వన్ వస్తుంది ఐ మీన్ టూ వస్తుంది వన్ అంటే అది టూగా కన్వర్ట్ అవుతుంది సో టూ మైనస్ వన్ వన్ జీరో మైనస్ జీరో ఇక్కడ జీరో ఉంది జీరో మైనస్ జీరో 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 సో ఇప్పుడు ఎయిట్ ఫోర్ టూ వన్ మెథడ్తో చూసుకోండి ఎయిట్ ఫోర్ టూ వన్ వన్ ఎక్కడెక్కడ ప్లేస్లలో ఉంది ఇది జీరో వన్ ఇది ఫస్ట్ ప్లేస్ ఐ మీన్ జీరో ప్లేస్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కదా ఈ త్రీ ప్లేసెస్లో ఉంది వన్ 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 జీరో అండ్ ఇటు సైడ్ అన్నీ త్రీ జీరోస్ ఉన్నాయి జీరో 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 సో ఈ ప్లేసెస్ మనకు అవసరం లేదు ఎయిట్ ట్వెల్వ్ ఫోర్టీన్ సో ఈ వాల్యూ వచ్చేసి ఫోర్టీన్ ఇన్ డెసిమల్ ఫోర్టీన్ ఇన్ డెసిమల్ సో మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు సిక్స్ మైనస్ టూ ఫోర్ టూ మైనస్ వన్ వన్ ఇన్ డెసిమల్ సో ఇది ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సో ఇది సబ్ట్రాక్షన్ సో ఇప్పుడు మనం చేసిన దాని ప్రకారం ఒక ట్రూ టేబుల్ రాసుకున్నాం ఏ బి దీన్ని ఏమంటారా డిఫరెంట్ సబ్ట్రాక్షన్ అనుకోండి సబ్ట్రాక్షన్ సప్ట్రాక్షన్ మనో బారో తీసుకున్నామా సో ఆల్ పాజిబుల్ వాల్యూస్ అండ్ జీరో మైనస్ జీరో సబ్ట్రాక్షన్ చేస్తే జీరోనే బారో కూడా ఏం తీసుకోము అండ్ వన్ మైనస్ జీరో చేస్తే వన్ వస్తుంది డిఫరెన్స్ వన్ బారో కూడా ఏం తీసుకోము వన్ మైనస్ వన్ జీరో ఇక్కడ కూడా బారో అనేది ఏమి ఉండదు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే జీరో మైనస్ వన్ సో ఇక్కడ చూడండి జీరో మైనస్ వన్ ఏం చేస్తాం మనం బారో వన్ తీసుకున్నాం అది టూగా కన్వర్ట్ అయింది అది పక్కకు పెట్టండి బారో వన్ తీసుకున్నారు మీరు రైట్ డిఫరెన్స్ వచ్చేసి ఎంత అయింది వన్ అయింది సో సిమిలర్లీ జీరో మైనస్ వన్ డిఫరెన్స్ వన్ రెండింటికి బట్ బారో కూడా మనం వన్ తీసుకుంటున్నాము సో ఇది బైనరీ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ సో ఫ్యూచర్ వీడియోస్లో మనం మల్టిప్లికేషన్ యాజ్ వెల్ ఆస్ డివిజన్ ఇన్ బైనరీ చూద్దాం